పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సి వారికి ఈ వారం మిశ్రమ ఫలు గోచరిస్తున్నాయి ఆర్థిక పరణ విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఒక వంద రూపాయలు అవసరమైన చోట యాభై రూపాయలు సర్దుబాటు అవుతాయి సంతాన సంబంధమైన విషయాల్లో నూతనమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలని చెప్పారు భావిస్తారు ఈ మెడికల్ షాపులు కానివ్వండి ఎలక్ట్రానిక్స్ షాపులు కానివ్వండి కిరాణా షాపులు కానివ్వండి ఇవి మినహా ఏవి కూడాను వ్యాపార వ్యవహారాలు అంతగా కలిసి వచ్చే పరిస్థితిగా గోచరించట్లేదు ఏదైనా ఒక రూపాయి ఇచ్చినా కానీ అది అంత ముందు జరిగినటువంటి నష్టంలో దీన్ని జమేసుకొని యాభై రూపాయలు నష్టం అనుకుంటే ఓ రూపాయి ఇచ్చింది కాబట్టి నలభై తొమ్మిది రూపాయల నష్టం ఆ విధంగా సూచిస్తోంది గ్రహస్థితి ప్రస్తుత పరిస్థితిని అధిగమించడానికి చాలా సమయం పడుతుందని చెప్పి గ్రహిస్తారు తాత్కాలిక ఉపశమన కార్యక్రమాలని మీరు ఆశ్రయిస్తారు మీ సన్నిహితులకి అనుచరులకి సహచరులకి తగినటువంటి సహాయ సహకారాలు అందజేయగలుగుతారు మీ పలుకుబడి ఉపయోగించే వాళ్ళకి వేలు చేస్తారు ఎటుకూడీ మీ పలుకుబడి మీకే పని చేయదు కూడాను మిమ్మల్ని మీరు జాగ్రత్తగా మీ క్యారెక్టర్ని పరిరక్షించుకుంటూ మీకున్నటువంటి పేరు ప్రతిష్టల్ని నిలబెట్టుకునే పరిస్థితిగా గోచరిస్తుంది దానికోసం చాలా కష్టపడతారు సిద్ధాంతపురం విషయాల్లో విభేదాలు వచ్చిన వ్యక్తులతో కలిసి పనిచేయరు వాళ్ళతో కలిసి నడవరు అదే కోణంలో వివాహ శుభకార్యాలు గృహప్రవేశం గృహారంభం ఇలాంటి విషయాలన్నీ కూడా కొన్ని తేదీల్ని నిర్ణయించుకొని ఆ ప్రకారం చేయాలని చెప్పి బాగుంటారు మీకు మీరుగా అనుకోవటం ఆశ్చర్య భాషనిచ్చి అంటే అక్టోబర్ నుంచి బాగుంటుందని చెప్పారు భావిస్తారు గ్రహతులు కూడాను అదేవిధంగా సూచిస్తున్నాయి మీ మీద ఆధారపడ్డ వాళ్ళకి తగినటువంటి మార్గం చూపించగలుగుతారు సంతాన సంబంధించిన విషయాల్లో మాత్రం ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది అదేవిధంగా దోపిడీ చేస్తున్నటువంటి కొన్ని సంస్థల గురించి మీరు కంప్లైంట్ చేస్తారు కానీ దానివల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు మీడియాలో కానివ్వండి ఎన్నిసార్లు ఏకినా కానీ ఎంతమంది విమర్శించినా కానీ ప్రాణాలతో ఆడుకునేటువంటి పరిస్థితి ప్రాణాన్ని డబ్బుని సమతుకం వేసే వ్యక్తుల్ని ఎవరు మార్చలేరని మీరు గ్రహిస్తారు అదే కోణంలో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన కొంతమంది భావిస్తే కొంతమంది రివాల్వర్ లైసెన్స్ కోసం అప్లై చేస్తారు మానసిక ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని ఉంటారు ప్రతి విషయంలో కూడా నిబ్బరంగా వ్యవహరిస్తారు ఈ రాష్ట్రం జన్మించిన వారు ప్రతిరోజు ప్రతి నిమిషం అష్టములుగా తేలతోటి అదేవిధంగా లక్ష్మీతామర ఉత్తరతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన కుంభరాశి వాళ్ళకి ఏలినా నడుస్తుంది అఘోర బాస్పత హోమం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి